Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోరంట్ల వివాదంపై వైసీపీ టీడీపీ తెర వెనుక వ్యూహం ఇదే. ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రకటించారు. అయితే ఆ తర్వాత టీడీపీ విమర్శల తీవ్రత పెంచింది. దీంతో వైసీపీ కూడా దీనిపై తగ్గకూడదని నిర్ణయించుకుని ఎదురు దాడికి దిగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీ రెండు పార్టీలు ఈ వీడియో వ్యవహారాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నాయనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో మాట్లాడుతూ దొరికిపోయిన వ్యవహారం రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ టీడీపీ మధ్య నడుస్తున్న వార్కు మరింత ఆజ్యం పోసింది. ఈ వీడియో ఒరిజినల్ అయితే కాదని, అసలు వీడియో దొరికితే ఫోరెన్సిక్కు పంపుతామని ఎస్పీ ఫకీరప్ప చేసిన ప్రకటన ఇరు పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధానికి కారణమైంది. అయితే అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్కు ఈ వీడియోను పంపి ఒరిజినల్ అని వచ్చిన రిపోర్టుతో టీడీపీ విమర్శలకు పదును పెట్టింది. అయితే దీనిని వైసీపీ మాత్రం అంగీకరించడం లేదు. మరోవైపు ఎస్పీ ఫకీరప్ప ప్రకటన తరువాత మాధవ్ కమ్మ సామాజిక వర్గంతో పాటు చంద్రబాబుపై బూత్ విమర్శలకు దిగారు. మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై టీడీపీ మాత్రం పట్టు వదలడం లేదు. ఈ వీడియోను టీడీపీ అనుకూల ఏబిఎన్ ఛానల్లోనే తొలుత ప్రదర్శించారంటూ పోలీసులు చెబుతున్నా టీడీపీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. నగ్న వీడియోతో దొరికిపోయిన వైసీపీ ఎంపీని సస్పెండ్ చేయాలంటూ ఒత్తిడి పెంచుతూనే మరోవైపు పార్లమెంట్లోనూ దీనిని రచ్చ చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ఎంపీ స్పీకర్కు ఫిర్యాదు చేయడం, జాతీయ మహిళా కమిషన్ స్పందన నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో ఇది ఒరిజినల్ అని తేలిందని, కాబట్టి మాధవపై చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ మాత్రం ఆరంభంలో ఈ వీడియో ఒరిజినల్ అని తేలితే చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఆ తర్వాత టీడీపీ విమర్శలతో రూటు మార్చింది. టీడీపీ విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఎస్పీ ఫకీరప్పతో ఇది ఒరిజినల్ కాదని చెప్పించేసింది. దీనిని ఆధారంగా చేసుకుని మాధవ్ టీడీపీపై, కమ్మ సామాజిక వర్గంపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో వైసీపీ నేతలు, ప్రభుత్వంలో పెద్దలు కూడా ఇప్పుడు మాట మార్చి మాధవ్ను టీడీపీ టార్గెట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. దీంతో మాధవ్ సేఫ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోతో దొరికిపోయి దానిని కప్పిపుచ్చుకునేందుకు మార్ఫింగ్ ఆరోపణలు చేశారు. అయినా అవి నిరూపణ కాలేదు. అదే సమయంలో మాధవ్పై చర్యలు తీసుకుంటే టీడీపీని కాదని తొలిసారి తమ పార్టీ వైపు మొగ్గిన బీసీలకు ఎక్కడ కోపం వస్తుందనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మాధవ్పై చర్యలకు వైసీపీ వెనకాడుతోంది. అదే సమయంలో మాధవ్పై చర్యలు తీసుకునేలా జగన్పై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయితే అప్పుడు బీసీ అయిన మాధవ్ను టార్గెట్ చేశారంటూ ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మాధవ్ వ్యవహారాన్ని జగన్, చంద్రబాబు ఇలా సీరియస్గా తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది.